నిహారికా స్వర్ణం ఛానల్కి స్వాగతం అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం నోచుకున్నారా? ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, రకరకాల పండ్లతోటి దేవుడికి నివేదన చేస్తూ ఉంటాం కదా, ఏ పండు నివేదన చేస్తే ఏమి లాభం వస్తుందంటే ఏమి ఫలితం వస్తుందనేది మీకు చెప్తాను. అది అందరూ జాగ్రత్తగా చూడండి, చెప్తాను అందరికి కూడా. నేనైతే వరలక్ష్మి వ్రతం నేర్చుకున్నాను. హాయ్ అందరికీ. చూడండి, వివిధ ఫలాల నైవేద్యం యొక్క ఫలితాలు. ఫస్ట్ కొబ్బరికాయ. ప్రతిదాని కొబ్బరికాయ కొడతాం కదా, మొదలుపెట్టిన పనులన్నీ సులభంగా విజయవంతంగా అవుతాయన్నమాట. చాలామంది మొట్టమొదటి కొబ్బరికాయకే ఇస్తారు. తర్వాత అరటిపండు నైవేద్యం పెడితే సకాలంలో అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతామని నమ్మకం అన్నమాట. అలాగే చేజారిన సొమ్ము సకాలంలో చేతికి చెందుతుంది. అరటిపళ్ళు నివేదనగా సమర్పిస్తే మధ్యలో మిగిలిపోయిన పనులన్నీ కూడా, అంటే పెండింగ్ పనులన్నీ కూడా అవుతాయి అన్నమాట. నేరేడు పండు శనీశ్వరుడికి, ముఖ్యంగా శనీశ్వరుడికి నివేదన పెట్టి తింటే అన్ని రకాల మన శరీరానికి సంబంధించిన నొప్పులన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం అన్నమాట. అలాగే ద్రాక్ష పండు నివేదిస్తే చిన్నపిల్లలకు, తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లా వేళలా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారనమాట. అలాగే మామిడి పండుతోటి నివేదన చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. మనం నమ్మి మోసపోయినప్పుడు ఈ మామిడి పండు నివేదన అభిషేకం, అంటే గుజ్జుతోటి అభిషేకం చేసి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆ నగదు మనకు తిరిగి వస్తుందన్నమాట. అది అంజూర పండు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూర పండు అందరికీ పంచిన అన్ని అప్పుల బాధలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే ఇడ్లీ వేయ సంబంధ విషయాలు, అవాంతరాలు తొలగిపోతాయని నమ్మకం. యాపిల్ పండు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయి ధనవంతులు అవుతారు, పేదరికం పోతుందని నమ్మకం అన్నమాట. అలానే కమలా పండుని నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులన్నీ కూడా సజావుగా అవుతాయని నమ్మకం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, ఉంటానండి.